హలో వెల్కమ్ టు ఇండియా టీవీ. అవును, తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుత ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చిన తర్వాత రాకముందు అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. రాజకీయాలు అందరూ చేస్తున్నారు, కానీ తనదైన శైలిలో రాజకీయాలు చేసి ప్రజలను మెప్పించిన ఘనత జగన్కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ ఆంక్షలు తట్టుకోలేక ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టలేక తనకంటూ ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు నుంచే అనేక ఆడుకోట్లు ఎదురయ్యాయి. ఆ పార్టీని త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం చేస్తారని, ఇది నిలిచి రాణించే పార్టీ కాదని ఇలా అనేక కథనాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే అనేక ఇబ్బందులు కూడా పార్టీకి ఎదురయ్యాయి. పార్టీ పెట్టిన సమయంలో ఆ పార్టీ మాదేనని, ముందుగా మేమే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని అనేక వివాదాలు కోర్టులకెక్కాయి. అయితే అంతిమంగా పార్టీని ముందుండి నడిపించడంలోనూ, వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించడంలోనూ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే పార్టీపై అవహేళనగా మాట్లాడే నాయకులు క్యూ కట్టుకుని వచ్చి మరీ పార్టీలో చేరిన సందర్భాలు అనేక ఉన్నాయి. అంతేకాదు, తొలుత కేవలం 12 నాయకులతో మొదలైన పార్టీ దాదాపు 8 తర్వాత ఇంతింతై వటుడింతై అన్న తరహాలో ముందుకు తీసుకువెళ్లడం, ఒక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం అనే ప్రక్రియ నిజంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అపూర్వ ఘట్టమని జాతీయ మీడియా అప్పట్లోనే కొనియాడింది. ఇక పార్టీలోనూ తనను మెచ్చేవారు, పార్టీని అభిమానించే వారికి జగన్ పెద్దపీట వేయడంతో పార్టీ భవిష్యత్తుకు తిరిగి లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకే తన రాజకీయాలను పరిమితం చేయడం, ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, ప్రధాన ప్రతిపక్షంగా తన వ్యూహాలను అమలు చేయడంతో ఏపీలో ప్రపంచన శక్తిగా జగన్ అనతి కాలంలోనే పుంజుకున్నారు. ఇదే ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సహకరించిందనేది వాస్తవం. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.